ఉదయం నుంచి వచ్చిన చాలా కాల్స్ చాలా మెసేజెస్ ఏంటంటే ఏంటి ట్రెండ్ ఎలా ఉంది ఎవరు గెలవచ్చు అని అందులో ఎక్కువ మంది బెట్టింగ్ కోసమే అడిగారు బెట్టింగే అలా అలా మెయిన్ పర్పస్ బెట్టింగే అంటే నాకు ఫోన్ చేసి బెంగళూరు నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి సార్ ఒక 10 పెడదాం అనుకుంటున్నాను ఏటి పెట్టమంటారు సార్ అన్నాడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ దేని మీద ఆశలు పెట్టుకుందంటే సంక్షేమం అభివృద్ధి కేసీఆర్ పథకాలు తెలంగాణలో జరిగిన అభివృద్ధి అదే వాళ్ళు తెలంగాణ మూమెంట్ తెచ్చాము అనేది ఒకటి ఉంటుంది అంటే ఈ ఎలక్షన్లో తెలంగాణ మూమెంట్ లేదండి ఓకే రైట్ వద్దులే మనం అంత డీప్ వెళ్ళొద్దు ఇంపాక్ట్ వాళ్ళు కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళు ఉద్యమం జోలికి వెళ్లకుండా అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడారు రైట్ రైట్ ఇటువైపు వస్తే కాంగ్రెస్ వస్తేనేమో మేజరు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకత రేవంత్ రెడ్డి ఫ్యాక్టరు కాంగ్రెస్ పార్టీ ఎజెండా నాలుగోది కాస్త ఉధృతంగా తక్కువ టైంలో వచ్చింది మూడ్ ఆఫ్ ది సెటిలర్స్ ఇవి నడుస్తున్నాయి కాబట్టి ఇది ఎలా ఉంటే ఇది ఎలా అయింది ఇది ఎలా ఉంటే ఇది ఎలా అయింది దీనికి తోడు ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే 2014లో 2018లో మెజారిటీ ముస్లింలు బీఆర్ఎస్ కేసారు మీరు మరి డీప్ వెళ్ళిపోతున్నారు లేదేం లేదండి నేనేం రిజల్ట్ చెప్పట్లేదు కోడ్ ఆఫ్ కండక్ట్ చేశారు సో ఈసారి ఇక బీజేపీ బీఆర్ఎస్ ఈ గొడవల వల్ల వాళ్ళు షిఫ్ట్ అయితే ఇలా అయింది రూరల్ ఏరియాలో ఇలా ఉంది సిటీలో ఇలా ఉంది సో సిటీలో వీళ్ళు గెలిస్తే ఇలా ఉంటుంది అని నాకున్న మీకు తెలిసిన విశ్లేషణ చెప్పాను దాన్ని బట్టి నాకు 10 రోజుల క్రితమే ఒక ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే నేను బెట్టింగ్లు అంటే మన వాళ్ళు చాలామంది పందాలు కాసుకుంటారు ఊళ్ళల్లో లేకపోతే తెలిసిన వాళ్ళు వీళ్ళు కాకుండా అసలు కార్పొరేట్ స్టైల్లో బుకీలే భారీ స్థాయిలో 10 రోజుల క్రితమే 2,000 కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరిగాయి అనేది నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత ఇందాక మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు అది ఇప్పుడు 4,000 కోట్లకు వచ్చి ఉంటుంది బుకీలు చేసింది బుకీలే ఓన్లీ బుకీలు మీరు విన్నది కూడా 10 రోజుల క్రితం బుకీలు చేసింది అది ఆర్గనైజ్డ్ ఇవన్నీ ఊళ్ళో రచ్చబండ దగ్గర చేసుకునే అన్ని అన్ఆర్గనైజ్డ్ ఈ ఫ్రెండ్స్ అందరూ చేసుకునేవి మీరు అన్నట్టు పొలాలు చేసుకుంటారు అయితే గత 3-4 ఎన్నికల తర్వాత ఎన్నికల్లో ఈ సర్వేలు ఈ పందాలు ఈ పిచ్చి బాగా పెరిగిందండి వాస్తవానికి దీన్ని దాంట్లోకి ఒకటి బెట్టింగ్లు అయితే మాత్రం తెలంగాణ ఎన్నికల మీద బహుశా తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేనంత క్రేజ్ ఈరోజు బెట్టింగ్ల గురించి అది పొద్దుటి నుంచి అదే నేను ఇప్పుడు మనం డిబేట్ తీసుకున్నాను నేను అంటేనే దాని అర్థం ఆ క్రేజ్ ఎందుకు వచ్చిందనే